హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినప్పటికీ అద్భుతమైన ఫండమెంటల్స్, గ్రోయింగ్ బిజినెస్లో ఉండి ఫ్యూచరు ఇంకా విస్తరించడానికి అవకాశం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ యొక్క బిజినెస్ చూద్దాం, ఫండమెంటల్ చూద్దాం. అలాగే చార్టులో మనకు దాదాపు 40% వరకు గెయినింగ్ అనిపిస్తుంది. ఒకసారి చార్టు కూడా చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. ఎడ్యుకేషనల్గా మీ ట్రేడింగ్ స్కిల్స్ని షైన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం కీ పాయింట్స్ చూస్తే ఎస్బీఐ అనేది ఇక్కడ చూడండి, ఇది ఇండియాలో ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటి అని చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ సెక్టార్లో, అంటే పబ్లిక్ సెక్టార్లో ఇది అతిపెద్ద బ్యాంకు, చట్టబద్ధం చేయబడ్డ బ్యాంకు, అందులో అతిపెద్ద బ్యాంకు. ఇది 200 సంవత్సరాల హిస్టరీ ఉంది దీనికి. తర్వాత ఇక్కడ కీ పాయింట్స్లో వీళ్ళు నెట్ ఎన్పిఏ చూపిస్తున్నారు. నెట్ ఎన్పిఏ చూడండి ఫ్రెండ్స్, 1.223కి వచ్చింది. ఇది ఒక రకంగా సూపర్. కాసా కూడా 45.45 ఉంది. ఇది ప్రభుత్వ బ్యాంక్ అయినప్పటికీ ఇంత కాసా అనేది ఒక రకంగా మంచిది. బ్యాంకు ప్రస్తుతానికి ఇది 2230 బ్రాంచెస్ కలిగి ఉంది. తర్వాత 58,000 ఏటీఎంస్ ఉన్నాయి ఇండియా లోపల. తర్వాత సారీ ఫ్రెండ్స్, తర్వాత ఆపరేటర్స్, తర్వాత వ్యాపార పరంగా కార్పొరేట్స్ చూసుకుంటే, బిజినెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ చూడండి 71,000 కార్పొరేట్ అంటే ఆపరేట్స్ ఉన్నారు కార్పొరేషన్ పరంగా. వీళ్ళకు కరస్పాండెంట్ అంటారు ఇలాగే. తర్వాత మార్కెట్లో షేర్ చూడండి ఫ్రెండ్స్, ఇది మార్కెట్లోని ఇప్పుడు భారతదేశంలోని మేజర్ వాటా, దాదాపు 22.84% వాటాను ఇదే తన దగ్గర డిపాజిట్లలో ఉంది. అంటే ఇంత డబ్బు మార్కెట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పబ్లిక్ ఇంత బాగా నమ్మిరు. ఇంత మొత్తం దాదాపు భారతదేశంలో ఉన్న 22% ప్రజలు తమ డిపాజిట్లను స్టేట్ బ్యాంక్లో పెడుతున్నారంటే ఈ బ్యాంక్ పైన ప్రజలకున్న నమ్మకం ఇక్కడ తెలియజేస్తుంది. తర్వాత ఇంకొక కీ పాయింట్ చూడండి, ఇది దాదాపు 55 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది. నాటేజో 45 కోట్ల కస్టమర్లను కలిగి ఉండడము, అది ఒక ప్రభుత్వ సంస్థ బ్యాంక్ అయి ఉండడము సూపర్బ్ అంటే సూపర్బ్ ఇక. తర్వాత ఇది ప్రతి బ్యాంక్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ విధమైన బిజినెస్ ఉంది ఇక్కడ. మనం వీళ్ళ బిజినెస్లో కూడా చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, లోన్స్లలో చూసుకుంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐ లోన్స్ ఉన్నాయి, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డు ఉంది, ఎస్బీఐ కార్డు ఉంది, ఎన్ఆర్ఐ సేవింగ్స్ ఉన్నాయి, బిజినెస్ లోన్స్ ఉన్నాయి, బిజినెస్లలో కమర్షియల్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, రూరల్ లోన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్. సో సూపర్బ్ అంటే సూపర్బ్. పబ్లిక్ ఎంత చేరువ కావాలో అంత చేరువ అవుతూనే ఉంది. ఎస్బీఐ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఆధునీకరించబడింది, మాడలైజేషన్ చేయబడింది. ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో పోటీగా తను కూడా పడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, హోమ్ లోన్ అనేది కేవలం 6.70 మాత్రం ఇస్తున్నారు. సో పండగలు వచ్చినప్పుడు ఇలాంటి ఆఫర్స్ ఇవ్వడం యోనో యాప్ ద్వారా పబ్లిక్కి చాలా తన కస్టమర్లకి చాలా దగ్గరయ్యింది ఎస్బీఐ. ఇంకా తన నెట్వర్క్ను పెంచుకోవడానికి ఇంకా స్కోప్ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, లేదంటే మన మండలాల ప్రాంతాలలో కావచ్చు, ఇదే మెయిన్గా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు కూడా, ప్రభుత్వం కూడా ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా స్కీమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా కింద చూసుకోవచ్చు. అవర్ సర్వీసెస్లో 0% ఆఫ్ ఇంట్రెస్ట్ లోను, ఎస్బీఐ వరల్డ్ బ్యాంకు, ఇవన్నీ కూడా వీరే అగ్రి లోను, ఎస్బీఐ పే, ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్, ఇవన్నీ కూడా వీళ్ళ లోన్, వీళ్ళకి సంబంధించిన సేవలు. సో మంచి బ్రాండ్ ఉన్న బ్యాంకు, అలాగే మంచి బిజినెస్లో ఉంది. పర్సనల్ లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఆటో లోన్స్ ఉన్నాయి, వెహికల్ లోన్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్స్ ఉన్నాయి, లోన్ సెక్యూరిటీ అగెనిస్ట్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. ఇండియాలో టాప్ బ్యాంక్ ఇది గవర్నమెంట్ సెక్టర్లో. ఇంత మంచి బ్యాంకు, ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి 4,08,881 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సూపర్బ్ అంటే సూపర్బ్. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీ ఇక చూడొచ్చు కూడా. తర్వాత కేవలం 12.1 పీఈతో దొరుకుతుంది, అంటే అమేజింగ్ విషయం ఇది. ప్రమోటర్స్ దగ్గర 57.60 ఉంది. సో ఇది కూడా మనకు ఒక రకంగా మంచిదే. అది ఇందులో మేజర్గా ఇది ప్రమోటర్స్ దగ్గర అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. 57.62 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటే. తర్వాత ఇది డిఐఎస్ దగ్గర కూడా 10% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర మంచి ఉంది, డిఐఎస్ దగ్గర 24.17 ఉంది. అంటే స్ట్రాంగ్ హ్యాండ్స్లో చాలా ఉన్నాయి స్టాక్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఇందులో చూసుకుంటే మళ్ళీ ఎల్ఐసి వాళ్ళకు ఉంది, హెచ్డిఎఫ్సి ట్రస్ట్ వాళ్ళకు ఉంది. సో మంచి మంచి హ్యాండ్సే ఉన్నాయి మన డిఐఎస్లో చూసుకుంటే. పబ్లిక్ దగ్గర కేవలము 7.51 ఉంది. ఇంత పెద్ద బ్యాంకులో దాదాపు 4,08,881 కోట్ల కంపెనీ దగ్గర
కేవలం ఇంత కంపెనీలో కేవలం 7% మాత్రమే పబ్లిక్ దగ్గర ఉండడం అంటే నటే జోక్. మళ్ళీ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ సూపర్గా గ్రో అవుతుంది. 2010లో 10 కోట్ల వరకు ఉన్న రెవెన్యూ, సారీ 10 లక్షల కోట్ల వరకు ఉన్న రెవెన్యూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్కి వచ్చేసి 2,78,000 1 లక్ష నుంచి 2010లో 1 లక్ష ఉన్న రెవెన్యూ ప్రజెంట్గా మార్చి 21కి 2,78,115 కోట్లకు రెవెన్యూ చేరుకుంది. అమేజింగ్ గ్రోత్. ఇది దాదాపు డబల్ కంటే ఎక్కువ చేసేసింది. అంటే ఈ లెవెన్ ఇయర్స్ అంటే ఎంత గ్రోత్ అంటే చూసుకోవచ్చు మనము. సూపర్బ్ అంటే సూపర్బ్ గ్రోత్. తర్వాత నెట్ ప్రాఫిట్ కూడా, సారీ ఫ్రెండ్స్, నెట్ ప్రాఫిట్ కూడా చూడండి, 2010లో 11,744 కోట్లు ఉన్న నెట్ ప్రాఫిట్ ప్రస్తుతము మార్చి 2021లో అమేజింగ్ గ్రోత్ అంటే అమేజింగ్ 22,405 కోట్ల నెట్ ప్రాఫిట్కి వచ్చింది. రాబోయే రిజల్ట్ కూడా ఎలా ఉంది, ఇక్కడ మనకి ట్రోలింగ్ 12 మంత్స్లో తెలిసిపోతుంది. సూపర్బ్ రిజల్ట్ రాబోతుందని చెప్పొచ్చు ఈజీగా. తర్వాత బ్యాలెన్స్ షీట్ చూస్తే సూపర్బ్ అంటే సూపర్బ్. మనకు ఇక్కడ ఇది రిజర్వ్స్ చూడండి, 2,74,669 కోట్ల రిజర్వ్స్ చేరుకున్నాయి. బారోయింగ్స్ వచ్చేసి 41,49,127 కోట్లకు బారోయింగ్స్ చేరుకున్నాయి. సో అమేజింగ్ అంటే అమేజింగ్. బారోయింగ్స్ ఎంత ఎక్కువ అవుతే అంత మంచిది ఈ ప్రభుత్వ బ్యాంక్స్ విషయంలో. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇది హెచ్డిఎఫ్సి విషయంలో తీసుకోండి, కొటాక్ తీసుకోండి, ఏ బ్యాంకుల విషయమైనా సరే అప్పులు ఎక్కువ ఉంటే అది అంత వాళ్ళకు సప్లై జోన్ ఉన్నట్టు, కింద అంత డిమాండ్ ఉన్నట్టు, అంత వ్యాపార విస్తరణ ఉన్నట్టు. సో అది సానుకూల అంశంగా పరిగణించవచ్చు. తర్వాత ఇక్కడ సిడబ్ల్యూఐపిలో 468 కోట్లు కేటాయించారు. ఇది రాబోయే రిజల్ట్ పైన ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, రాబోయే రిజల్ట్ను షో చేస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడం పెరుగుతున్నాయి. తర్వాత అదర్ అసెట్స్ మీద పెరుగుతున్నాయి. సో ఫండమెంటల్స్ అయితే సూపర్, బిజినెస్ సూపర్. మన చార్ట్లో ఇక్కడ ప్రజెంట్గా చూడండి ఫ్రెండ్స్, చార్ట్లో ఇది ఇంతకుముందు కూడా సేమ్ ఎప్పుడైతే ఈ టైంకి వచ్చేసరికి ఇది ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ మా టెలిగ్రామ్ గ్రూప్లో ఇది ఇలాంటి చార్ట్ ప్యాటర్న్ ఉన్నప్పుడు పెట్టిన. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఇదంతా కూడా కప్పు, ఇదంతా హ్యాండిలు, ఇదంతా హ్యాండిల్ అయ్యి తర్వాత ఇలా బ్రేక్అవుట్ అయ్యి నిజంగా ఇది ఇలాంటి ప్యాటర్న్స్ సక్సెస్ అవుతాయి అంటే చూడండి ఈజీగా అవుతాయి. ఫండమెంటల్స్ బాగున్న స్టాక్లో, సూపర్బ్ ఉన్న స్టాక్లో ఖచ్చితంగా అవుతాయి. చూడండి ఇది ఇలా ప్యాటర్న్ తయారు చేసి ఇలా చేసి ఈ టార్గెట్ను ఈజీగా అచీవ్ చేసి చూడండి. అంటే మనం అదే, సారీ ఫ్రెండ్స్, ఇదే స్టాక్ను ఈ ఏరియాలో తీసుకుని ఉంటే మనకు ఒక 1 ఇయర్ అనుకున్న ఇక్కడ వరకు తీసుకున్నా కూడా చూడండి, ఇక్కడ నేను పర్సంటేజ్ చూసిన 62% గెయినింగ్. సో ఎక్కడ కొనాలి అక్కడ కొనాలి. ఇదే స్టాకు మనం ఈ ఏరియాలో కొని ఈ ఏరియాలో అమ్మినా కూడా, ఈ ఏరియా అనుకుంటే కూడా చూడండి ఫ్రెండ్స్, మనకు 203 రోజులలో 64%. సో సంవత్సరం కూడా కాలేదు, మనం సంవత్సరానికి 40% అనుకుంటున్నాం కానీ సంవత్సరం కూడా కాలేదు, ఇంకా మంచి గెయినింగ్ వస్తుంది. ఇలాంటి ప్యాటర్న్స్ అయినప్పుడు, ఇలాంటి గ్రేట్ బ్యాంక్స్లు ఉన్నప్పుడు వదలొద్దు. ఎందుకంటే ఈ బ్యాంక్స్ బిహేవియర్, ఇలాంటి బ్యాంక్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో పట్టేయాలి అలాంటి వాళ్ళు, తెలివైన ట్రేడర్స్. ప్రస్తుతము ఇక్కడ ఉన్న చార్ట్ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇంతకుముందు నేను ఇంతకుముందు చెప్పిన ఏదైతే కప్పిత హ్యాండిల్ ఉందో అదే చార్ట్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ డెవలప్ అవుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చార్ట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇలాంటి చార్ట్స్ దొరికినప్పుడు తీసేసుకోవాల్సిందే నా అభిప్రాయము. ఇది అంతా కూడా కప్పు, ఇదంతా కూడా కప్పు. తర్వాత ఇలా హ్యాండిల్ మేక్ చేసి తన వైపు స్టాకు తన టార్గెట్ వైపు వెళ్తుంటుంది. ఇప్పుడు చూడండి ఇది లోయెస్ట్ క్యాండిల్ యొక్క విక్ నుంచి కౌంట్ చేసి మనము దీన్ని నెక్లైన్ పైన పోజ్ చేస్తే వచ్చిందే టార్గెట్. ఇది టార్గెట్ వచ్చేసి ఈ మనము కప్పిత హ్యాండిల్ ప్రకారం చూసుకుంటే దాదాపు 36-38.62 అంటే 38% వరకు గెయినింగ్ ఉంది. లేదు నేను ఈ కప్పు కంప్లీట్ అయితే వరకు అనుకుంటే కూడా ఈజీగా మనకు 17-18% గెయినింగ్ ఉంది. నాకు తెలిసి అయితే ఇలాంటి 37%తో ఇది ఆగుతుంది అంటే ఆగుతుందని నేను అనుకోవట్లేదు, అంతకన్నా ఎక్కువ వెళ్తుంది. ఇది మార్కెట్లో అలాంటి సిచ్యువేషన్ అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్స్ బుక్స్ అన్నీ కూడా క్లీన్ అయ్యాయి, టెక్నాలజీ పెరిగింది, బ్యాంక్స్ అన్ని సెక్యూరిటీ పరంగా వచ్చేసేసాయి,
బ్యాంక్స్ ఇప్పుడు ఆధార్ కార్డ్ తోను కావచ్చు, పాన్ కార్డ్ తోను కావచ్చు తమ కస్టమర్లను డేటా తన దగ్గర ఉంచుకుంటుంది. ముందులాగా బ్యాంకులను మోసం చేసేంత ఈజీ అయితే ఇప్పుడు కనిపించడం లేదు. సో ఇలాంటి గేనింగ్ రావడానికి ఇంత గ్రేట్ కంపెనీలు నాకు 1 ఇయర్ పట్టినా పెద్ద ఇబ్బంది లేదు. అంటే మనం చేసేదల్లా ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్, 1 ఇయర్ కూడా పట్టదని నా అభిప్రాయము. కానీ 1 ఇయర్ పట్టిన ఇబ్బంది లేదు, ఇది ఇంతతో ఆగుతుంది అంటే ఆగదు, ఇంకా వేగంగా ఇంకా పైకి వెళ్ళొచ్చు. నేనైతే ఇందులో ఆల్రెడీ షేర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను తీసుకున్నానని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. మీరు ఇక్కడ విషయాలను నేర్చుకోండి, ఆ విషయాల ద్వారా మీ ట్రేడింగ్ స్కిల్స్ను డెవలప్ చేసుకోండి. మీకు ఫ్రెండ్స్ వీలైతే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, అక్కడ ఏవైనా కీలక విషయాలు ఉంటే చర్చించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ట్రేడింగ్ సంబంధించి ఏదైనా సలహాలు అవసరమైనా లేదంటే సందేహాలు అవసరమైనా కూడా నేను అక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఏవైనా మంచి స్టాక్ యొక్క చార్ట్స్ ఉంటే కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను, అప్పుడు మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత మట్టు మార్కెట్ లీడర్తో ఉండండి. మనం చేసే స్వింగ్ ట్రేడింగ్ను ఈజీగా ఉంటుంది, కాల్స్ పుట్స్ వద్దు, ఇంట్రాడే వద్దు. ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.